వైఎస్ విమలారెడ్డి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ సుమన్ టీవీ. సో నమస్కారం అమ్మా. నమస్కారం. షర్మిల గారిని కూడా ఒక అస్తంలా ప్రయోగిస్తుంది మీడియా ఈరోజు ఎక్కువగా. సో షర్మిల గారికి అండ్ జగన్ గారికి దూరం పెరిగిపోయింది, ఇద్దరి మధ్య ఆస్తి తగాదులు కూడా ఎక్కువ ఉన్నాయి అని ఒక ప్రముఖ ఛానల్లో కూడా రకరకాలుగా కథనాలు రాశారు కూడా, మనం చూసాము అవన్నీ. ఒకసారి చెప్పారు జగన్ గారికి హర్ష వర్షాలను షర్మిల గారు కూడా ఒక ఇంకొక కూతురు పెద్ద కూతురులాగా భావిస్తారని. ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. అందుకనే ఇద్దరి మధ్య వైరం ఉందా అమ్మా, లేకపోతే రాజకీయం కోసం ఆమె ఒక రూట్ ఈయన ఒక రూట్ ఎంచుకున్నారు అని చెప్పుకోవచ్చా? యాక్చువల్గా సంగతి ఏంటంటే, ముందు నుంచి అనుకుంది జగన్కి, జగన్కి ఒకే ఫ్యామిలీలో ఇద్దరు పాలిటిక్స్లో ఉంటే మిగతా వాళ్ళకి అసూయ వస్తుంది. ఓకే, అందుకని నువ్వు బిజినెస్ చూసుకోమ్మా నేను పాలిటిక్స్ చూసుకుంటా అని మాట్లాడుకున్నారు ముందు. అలాంటిది అప్పుడు జైలుకు పోయినప్పుడు జగన్ తను ప్రజలు లేకపోయి తనకు కూడా పవర్ కావాలి, అదే అంటే ప్రజలకు హెల్ప్ చేయాలన్న ఆలోచన వచ్చింది. సరే వచ్చింది, సరే అన్న హెల్ప్తో కొన్ని రోజులు ఆగి అన్న స్టెబిలైజ్ అయిన తర్వాత మొదలు పెట్టుకొని ఉంటే అది డిఫరెంట్గా ఉండిండు, తొందరపడింది. ఈ ఆస్తుల గొడవలు అంటారా, అన్నీ జప్తులో ఉన్నాయి, ఈడీ జప్తు చేసింది, ఏమిస్తారండి? దాంట్లో నుంచి వచ్చే ప్రాఫిట్స్ మాత్రమే వాళ్ళు వాడుకోవాలి, అంతే. తనకు రావాల్సిన షేర్లో తనకి వచ్చినవి తీసుకుంటా ఉంది, తను వాడుకుంటా ఉంది, లేకపోతే తనకి ఎట్లా పార్టీ గడుస్తుందండి? మొదలుపెట్టినప్పుడు చాలా ఖర్చులు ఉంటాయి కదా. కాదు, నాకు అర్థం కాంది ఏంటంటే, ప్రతి ఇంట్లో ఏదో చిన్న సమస్యలు ఉంటాయండి, దాన్ని భూతద్దంలో పెట్టి చూసేదానికి ప్రెస్కు అవకాశం ఇచ్చారే అని నాకు బాధ అండి. అది మనం ఎంతవరకు ఇస్తే అంతవరకే ప్రాజెక్ట్ చూపిస్తారు, అంతే కదా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అసలే మన మీద అంత కక్ష సాధింపులా ఉన్నప్పుడు, ఇటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మనమే వాళ్ళ చేతుల్లో తోలుబొమ్మల్లాగా ఆడిపిస్తున్నారు వాళ్ళు. ఈరోజు మళ్ళీ బ్రదర్ అనిల్ గారు కూడా ఏపీలో పార్టీ పెట్టాలి అనే ఒక న్యూస్ కూడా విన్నాం మళ్ళీ. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. జరుగుతుందంటారా అది? జగన్ ముందు ఇలాంటి పార్టీలన్నీ నిలబడతాయి అంటారా మీ ఫ్యామిలీలో వచ్చినప్పటికి కూడా? జగన్కి ఆపోజిట్గా ఎవరు నిలబడలేరు, ఎందుకంటే ఆయన చేసిన మ్యాక్సిమం చేస్తున్నాడు పువర్ పీపుల్కి, ఇంకేం చేస్తారండి వీళ్ళు? అసలు బీసీలకు ఎస్సీలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, జస్ట్ బికాస్ యూఆర్ నాట్ అలాటింగ్ సమ్ పొజిషన్ టు మై పిఏ డస్ ఇట్ మీన్ దట్ హీస్ నాట్ గుడ్? నా పర్సనల్ వ్యక్తులకు పొజిషన్ ఇవ్వలేదని నా కోపం వస్తే ఎట్లా ఉంటుంది? ఎంత సిల్లీగా ఉంది చూడండి. అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ అధికారం అనేది మమ్మల్ని వరించలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ అధికార అనుభవిస్తున్నారు. సో దాన్ని ఎలా అయినా కానీ మేమందరం అనుభవించట్లేదండి. విఆర్ ఆల్ రెస్పెక్టెడ్ వి బిలాంగ్ టు దట్ ఫ్యామిలీ. ఆయన కేవలం కించపరచాలి ఫ్యామిలీ పరంగా అనగ కొడితే కానీ కొంచెం బయటపడతారు వీళ్ళంతా, మీడియాకి కానీ లేకపోతే బయట పీపుల్కి కానీ దీన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి చూపిద్దాం అనే కోణం ఎక్కువగా జరుగుతుందా వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఈ మధ్యకాలంలో? ఎక్కడ లేదండి అట్లా. అంటే మేమందరం కూడా వైఎస్ ఫ్యామిలీగానే ఉన్నాం, మాకు ఒక రికగ్నిషన్ ఉందంటే, నేను ఇప్పుడు క్రిస్టియన్ వరల్డ్లో ఉండి యాజ్ ఎన్ ఎవాంజలిస్ట్ యాజ్ ఎ బైబిల్ టీచర్ నాకు కొంచెం ఏదో ఇంపార్టెన్స్ వచ్చింది, కానీ స్టార్ట్ విత్ నేను ఎట్లా మొదలుపెట్టాను, రాజశేఖర్ అన్న చెల్లెలుగానే ఫస్ట్ అడిగేశాను క్రిస్టియన్ వరల్డ్లోకి, లేకపోతే నాకు రికగ్నిషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పటికీ కొన్నిసార్లు వైఎస్ఆర్ చెల్లెలనే పిలుస్తారు, నా ఇనీషియల్ కూడా మార్చేశారు, నాది హస్బెండ్ వైఫ్ బి ఉంటే ఇప్పుడు వైఎస్ విమలారెడ్డి అనే నేను బయట ఎక్కువ అట్లే పిలుస్తారు. మరి అలాంటప్పుడు ఎవరికి లేదు ఇంపార్టెన్స్? అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక మనిషి ఒక అడిగేయాలంటే 100 సెకండ్స్ ఆలోచిస్తారు అని అంటారు, ఇప్పుడు ఆయన పోయిన తర్వాత అట్లా లేదు ఫ్యామిలీలో, ఒక అడిగేయాలంటే 1 నిమిషం కూడా ఆలోచించుకోండి వేసేస్తున్నారు, అట్లా అయిపోయింది కదా బయట ఇప్పుడు ఎక్కువ. వాస్తవాలు ఏమంటారు దాంట్లో? కొంచెం అన్నా ఏ విషయంలో అంటే, ఏ విషయం అయినా కానీ అంటే, అప్పుడు సలహాలు చెప్పేదానికి పెద్ద ఆయన ఉండేవాడు, ఇప్పుడు ఇష్టానుసారంగా వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు కదండి. బట్ ఇవన్నీ జగన్ గారు పట్టించుకోవట్లేదు కదా, ఆయన కేవలం ప్రజలే ముఖ్యమైన ముందుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు అట్లని ఇంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు అని అనేది కూడా కరెక్ట్ కాదండి. అంటే నా మీనింగ్ లో ఆయనకి ఇవన్నీ కాంట్రవర్సీలు ఇప్పుడు ఇష్టం లేదు, ఆయనకి ప్రజలు ముఖ్యమని ఆయన ముందుకెళ్తున్నారు అంతే. అంటే బయట నుంచి వచ్చే ఎన్ని సమస్యలైనా తట్టుకోగలరు, కానీ ఎవరైనా మానవులు అయినప్పుడు ఇంట్లోనే సమస్యలు వస్తే కొంచెం కష్టమేనండి ఎవరికైనా భరించేది. ఒక్కడే ఉండి ఒక భార్య ఒక్కటే
వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అమ్మా అంటే ఆ పాప ఏమి మెసేజ్ పంపించింది, వీఆర్ ఏం పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ఆంటీ నేను జగను దేవుని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉన్నామని చెప్పి మెసేజ్ పెట్టింది. అంటే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళిద్దరే అన్నట్టుగా. అట్లా ఉండకూడదండి, మేమందరం ఒక్క ఫ్యామిలీ. వైఎస్ వెంకటరెడ్డి మా తాతగారు, ఆయన ద్వారా వచ్చిన వాళ్ళందరం ఒకటే ఫ్యామిలీ. అట్లాంటప్పుడు మాలో పొరపచ్చాలు రావడానికి రేకెత్తడానికి శత్రువులు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మాకు దేవుడు తోడుంటాడండి. సమాధానపరచేవారు ధన్యులు అని మాకు బైబిల్ చెప్తుంది. మేము సమాధానపరచడానికే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది ఎప్పుడైతే మనము వేరే వాళ్ళకి అవకాశం ఇస్తామో మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది మనము మనంతటి మనమే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. విజయమ్మ గారి మైండ్ సెట్ ఏంటి అసలుకి ఇప్పుడున్న ప్రెసెంట్ సినారియాలో అసలుకి ఏంటి? అది అటువైపు కొడుకు, ఇటువైపు కూతురు, ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఎవరికి చెప్పాలి? కూతురుకి చెప్పాలా, కొడుకు చెప్పాలా, ఇటు పక్కన ఇంకొక తోడుకోళ్ళకి చెప్పాలా సమాధానం? చాలా సఫర్ అవుతుందండి, చాలా సఫర్ అవుతుంది. అయితే కొడుకు చేసేది కరెక్టే అనిపిస్తుంది, ఆమెకు కూతురుకు చేసేది కరెక్టే అనిపిస్తుంది. ఇంకా తోడికోడల విషయం అంటారా, ఎప్పటికప్పుడు తన్ని తన కోసం ప్రార్థన చేస్తుంది. వివేకమన్నను చంపిన వాళ్ళని బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తుంది. షీ వాంట్స్ జస్టిస్. మేమందరం కూడా జస్టిస్ కోసమే ఆశిస్తున్నాము, అది జరుగుతుంది అని ఆదరణ మాటలు చెప్తుందండి. ఐదుగురు తోడికోడలు కూడా సొంత అక్క చెల్లెల్లాగా మెలుగుతారు కదా మీరు. వాళ్ళు విజయమ్మ గారు బిఫోర్ మై ఇంటర్వ్యూలో కూడా నేను డిస్ప్లే చేసిన ఆ పిక్ మీరు మిడిల్లో ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు తోడికోడల మధ్య బంధం ఎలా ఉందమ్మా అసలుకి? ఏం మారలేదండి, అందరు బాగున్నారు. ఎందుకంటే అప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాండింగ్ ఎక్కువైంది చెప్పాలంటే. విజయోదిన మధ్యలో బాండ్ అనుకోవచ్చు. మా పెద్దదిన చాలా మంచిగా అందరినీ సమకూరుస్తుంది. భారతి గారు విజయోదిన అందరినీ కలుపుతుంది. సో ద బాండ్ ఇస్ సేమ్. వివేక గారు వైఫ్ కూడా బాగానే ఉంటున్నారు. అవునండి, విమర్శలు వస్తున్నప్పుడు కూడా నేనైతే రోజు మాట్లాడతాను సౌభాగ్యత. అన్న చనిపోయినప్పటి నుంచి అట్లా అలవాటైంది, హవయ్యు అని. తను కొంచెం ఆరోగ్యం కూడా బాగుండదు, అందుకని రోజు పలకరిస్తాను. బట్ మీ పర్సనల్గా ఎప్పుడన్నా అడిగారమ్మా ఎందుకు లేనిపోయిన ఆరోపణలు ఇట్లా వస్తున్నాయి, మనం కూడా కొంచెం దాన్ని అడిగానండి, ఇది చేస్తున్నాం, ఎంతవరకు కరెక్ట్ అది మన ఫ్యామిలీకి? నేను పాపతో కూడా మాట్లాడినాను, సునీత గారితో. నలుగురు వాళ్ళంతటి వాళ్ళే బయటకు వచ్చారు కదమ్మా, ఇంకా ఆపుమా ఇక్కడితో, ఎందుకు ఊరికే నీ జీవితం పాడు చేసుకుంటావు, అందరి జీవితాలు పాడు చేసుకుంటావు, నేను చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు సంతోషంగా లేరు, మీ అమ్మ ఆరోగ్యం పాడైతుంది, ఎందుకమ్మా ఇట్లా చేస్తావు అని అడిగినాను. లేదు వాళ్ళు చేశారు అని అనింది. అంటే మరి ఎవరు చెప్పారు అంతని, మరి చేశారంటే ప్రూఫ్ ఉండాలి కదా. ఓకే, రుజువులు చూపించు, మేము కూడా నమ్ముతాము అని అన్నప్పుడు వస్తాయి వస్తాయి బయటికి అని అన్నారు.